ఈ రోజు నేను మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇల్లు, మనిషి, పెళ్లి మండపం, ఫంక్షన్ హాల్, ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం కదా. అట్లాగే తెలుగులో రచనలు కూడా ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలను ఉపయోగిస్తారు. అంటే చెప్పదలసినటువంటి విషయాన్ని అందంగా చెప్పేది అలంకారం. అంటే ఈరోజు మనం అలంకారాల విషయాన్ని నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలను గమనించండి. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతి దేవి గుడి, మనకు నేర్పునో నడబడి. ఈ కవితలో డి అనేటువంటి అక్షరం అనేక సార్లు రావడం వల్ల ఈ కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా. ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం ఇక్కడ శబ్దం వల్ల వచ్చింది కాబట్టి ఇది శబ్ద అలంకారం. ఒకవేళ అర్థం వల్ల గనక వాక్యానికి అందం వస్తే అది అర్థ అలంకారం. ఈరోజు మనం శబ్ద అలంకారాల్లో ఒకటి అలంకారాన్ని నేర్చుకుందాం. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని గమనించండి. గడ గడ వడకుచు తడబడి జారి పడెను. ఈ వాక్యంలో కనుక చూసినట్లయితే డ అనే అక్షరం అనేక సార్లు వచ్చింది. అదేవిధంగా మరొక వాక్యాన్ని గమనించండి. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఈ వాక్యంలో థ అనే అక్షరం అనేక సార్లు వచ్చింది. అలాగే మరొక వాక్యం అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. ఈ వాక్యాన్ని కనుక గమనించినట్లయితే ఇందులో ఖ అనే అక్షరం అనేక సార్లు రావడం జరిగింది. ఈ మూడు వాక్యాలను కనుక గమనించినట్లయితే ఇందులో ఒకే రకమైనటువంటి అక్షరం అనేక సార్లు రావడం జరిగింది. ఇలా ఒకే అక్షరం అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. దీని యొక్క లక్షణం ఒకే అక్షరం అనేక సార్లు రావడం. ఇప్పుడు మనం శబ్ద అలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకున్నాం కదా. అలాగే అర్థలంకారాలు, అర్థలంకారాల్లో మొదటి అలంకారం ఉపమా అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలను గమనించండి. ఆమె ముఖం అందంగా ఉన్నది, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఈ రెండు వాక్యాల్లో తేడాను చూసినట్లయితే ఆమె ముఖం అందంగా ఉన్నది అనడానికి బదులు ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనే వాక్యం బాగా ఆకట్టుకున్నది కదా. ఇట్లా ఆకట్టుకున్నట్టు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికను చెప్పబడినట్లయితే అది ఉపమా అలంకారం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని కనుక చూసినట్లయితే ఇందులో మనకి నాలుగు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఉపమేయం. ఉపమేయం అంటే దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. ఈ వాక్యంలో ఆమె ముఖం అనేది ఉపమేయం అవుతుంది. రెండవది ఉపమానం. ఉపమానం అంటే దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది ఉపమానం. ఇక్కడ పోల్చడానికి చంద్రబింబం అనేటువంటి వస్తువు తీసుకోవడం జరిగింది. వాటి ఉపమానం చంద్రబింబం అవుతుంది. సమాన ధర్మం. ఉపమాన ఉపమేయాలనుంటే ఒకే విధమైనటువంటి ధర్మాన్ని మనం సమాన ధర్మం అంటాం. ఇక్కడ అందంగా ఉండడం అనేది సమాన ధర్మం అవుతుంది. అదేవిధంగా ఉపమా వాచకం అంటే పోలికను తెలిపేటువంటి పదం. ఇక్కడ వలె అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇది ఉపమా వాచకం అవుతుంది. ఇక్కడ ఆమె ముఖానికి చంద్రబింబానికి చక్కని పోలిక చెప్పబడింది. అట్లాగే మరొక వాక్యాన్ని గమనించండి. తోటలో పిల్లలు సీతాకోక చిలుకలాగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ తోటలోని పిల్లలను సీతాకోక చిలకలకి మధ్య చక్కని పోలిక చెప్పబడింది. అంటే ఇందులో ఉపమేయం తోటలోని పిల్లలు, ఉపమానం సీతాకోక చిలుకలు, సమాన ధర్మం అటు ఇటు తిరుగుతున్నారు. ఉపమా వాచకంగా లాగా అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే తోటలోని పిల్లలకి సీతాకోక చిలుకకి మధ్య ఇక్కడ చక్కని పోలిక చెప్పబడింది. అలాగే మరొక వాక్యాన్ని గమనించండి.
కిషోర్ లేడి పిల్లల పరిగెత్తుతున్నాడు. అంటే కిషోర్ కి లేడి పిల్లలకి మధ్య చక్కని పోలిక చెప్పబడింది. అంటే ఇక్కడ ఉపమేయం కిషోర్ అవుతుంది, ఉపమానం లేడి పిల్ల అవుతుంది, సమాధానం పరిగెత్తడం అవుతుంది, ఉపమా వాచకంగా లా అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ కిషోర్ కి మరియు లేడి పిల్లకి మధ్య చక్కని పోలిక చెప్పబడింది. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడాన్ని ఉపమా అలంకారం అంటాం. అంటే మీరు ఉపమా అలంకారం అంటే చక్కని పోలిక అనే పదాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అర్థాలంకారాల్లో మనం మనొక అలంకారం గురించి నేర్చుకుంటున్నాం, అది ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అంటే అర్థం ఊహ. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని గమనించండి, ఈ మేఘాలు ఉన్న ఏనుగుల అన్నట్లు ఉన్నాయి. ఇక్కడ దేని దేనితో పోల్చారు? ఈ వాక్యంలో కనిపిస్తున్నటువంటి పోలిక ఊహించి చెప్పబడింది. అంటే ఈ వాక్యంలో మేఘాలను గున్న ఏనుగులలాగా ఊహిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఉపమేయం మేఘాలు అవుతుంది, ఉపమానం గున్న ఏనుగులు. గున్న ఏనుగులు అంటే ఏనుగు పిల్లలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు ఏనుగు పిల్లలాగా ఉన్నాయని ఊహించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరొక వాక్యాన్ని గమనించండి, మండే ఎండ నిప్పుల కొలిమి అన్నట్లు ఉన్నది. ఇక్కడ మండే ఎండను నిప్పుల కొలిమిలాగా ఊహించామన్నమాట. అంటే ఇక్కడ ఉపమేయం మండే ఎండ అవుతుంది, ఉపమానం నిప్పుల కొలిమి అవుతుంది. అంటే ఇక్కడ మండే ఎండను నిప్పుల కొలిమి అన్నట్లు ఊహించడం జరిగింది. అదేవిధంగా మరొక వాక్యాన్ని గమనించండి, నా ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వులలాగా ఊహించామన్నమాట. అంటే ఇందులో ఉపమేయం ఆకాశంలోని నక్షత్రాలు అవుతుంది, ఉపమానం కొలనులోని పువ్వులు అవుతాయి. అంటే ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వుల వలె ఊహించడం జరిగింది. అలాగే మరొక వాక్యాన్ని చూడండి, ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది. ఇక్కడ ఇంటి వాతావరణాన్ని పండుగ వాతావరణంతో పండుగ వాతావరణం లాగా ఊహించడం జరిగింది. ఇక్కడ ఉపమేయం ఇంటి వాతావరణం అవుతుంది, ఉపమానం పండుగ వాతావరణం అవుతుంది. అంటే ఇంటి వాతావరణాన్ని పండుగ వాతావరణం లాగా ఊహించడం జరిగింది. అలాగే మరొక వాక్యాన్ని గమనించండి, వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లు ఉన్నది. ఇక్కడ వంగిన చెట్టు కొమ్మను గొడుగు పట్టినట్టుగా ఊహించడం జరిగింది. అంటే ఇందులో ఉపమేయం వంగిన చెట్టు కొమ్మ అవుతుంది, ఉపమానం గొడుగు పట్టినట్లు అవుతుంది. అంటే ఇక్కడ వంగిన చెట్టు కొమ్మను గొడుగు పట్టినట్లు ఊహిస్తున్నామన్నమాట. అంటే ఈ విధంగా ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. అంటే ఉత్ప్రేక్ష అంటే మనం ఊహించడం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయాలని శ్రద్ధగా విన్నారు కదా? ఇక్కడ మీకు ఒక కృత్యపత్రాన్ని ఇస్తున్నాను, దాన్ని జాగ్రత్తగా పూర్తి చేయండి. మళ్ళీ తర్వాత క్లాస్లో కలుసుకుందాం పిల్లలు.